మీ ఒక్కరికోసం ఇన్ని ఐటమ్స్ చేసుకున్నారా మేడం? ఇవాళ నిన్న తినేసే మూడ్ లో ఉన్నాను, అందుకే ఏమైంది మేడం? ఏం లేదు, సాస్ పంపేసుకున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్, 2 మినిట్స్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. టీవీ చూస్తుండు. ఓకే మేడం. ఏంటి మేడం, అన్ని ఛానల్స్ ఎఫ్టీవీ వస్తుందేంటి? అవునా? హా, అప్పుడప్పుడు ఆపోజిట్ ఫ్లాట్ నుంచి చిన్న కుర్రాళ్ళు ఆడుకోవడానికి వస్తుంటారు, అది వాళ్ళ పనే అయి ఉంటుంది. రే ఫూల్, అర్థం కావడం లేదా? నీకోసమేరా ఇది అది అన్ని. రా విశ్వ, కూర్చో. హ్యాపీ బర్త్డే విశ్వ. ఓ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇది సోనా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది మేడం. వెరీ క్యూట్, చాలా బాగుంది. యు నో సంథింగ్, ఇలాంటిదే నా దగ్గర కూడా ఒక మొబైల్ ఉంది. ఓ ఓకే, చెప్పండి మేడం. ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ ఈవినింగ్ ఏంటి ప్రోగ్రామ్? సోనాతో కలిసి డిన్నర్కి వెళ్తున్నాను. అయ్యయ్యో, కన్ఫర్మ్ చేసుకున్నావా? మార్నింగ్ అనుకున్నాం. దేనికి మేడం? అదే, పొద్దున్న నుంచి నేను ఎండి గారు జర్మన్ క్లయింట్స్ తో మీటింగ్ లో ఉన్నాం. ఓకే, దానికి సంబంధించిన కొన్ని పనులు ఉన్నాయి. ఓ, నువ్వు నాతో ఉండాల్సి ఉంటుంది. డిన్నర్ క్యాన్సిల్ చేసుకోగలవా? ఓకే మేడం, నో ప్రాబ్లం. హాయ్ బర్త్డే బాయ్. సోనా, ఐ యామ్ వెరీ సారీ, ఈ రోజు ఆఫీస్ లో అర్జెంట్ పని పడింది, సో డిన్నర్ కి వెళ్ళడం కుదరదు. ప్లీజ్. ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ డ్యూటీ, ఆ తర్వాత డిన్నర్. ఓకే, ఇక్కడ పని అయిపోగానే ఫోన్ చేస్తాను. ఓకే ఓకే, సారీ, బై బై. బై విశ్వ, నీ దగ్గర ఉన్న యూకే క్లయింట్స్ ఫైల్స్ ఒకసారి తీసుకొస్తావా? ఓకే మేడం. విశ్వ, ఒకసారి నీ మొబైల్ ఇచ్చి వెళ్ళు. ఏంటి విశ్వ? సోనా, ప్రోగ్రామ్ చేంజ్, మనం డిన్నర్ కి వెళ్తున్నాం. ఈ పనంత అర్జెంట్ ఏం కాదు, కావాలంటే తర్వాతైనా చేసుకోవచ్చని రమ్య మేడం అన్నారు. సో ఏ రెస్టారెంట్, ఎన్ని గంటలకు అంత గుర్తుంది కదా? ఓ yes. ఓకే దెన్, బై, సీ యు.
Vishwa, switch off chesano. Birthday. Mobile chetukochina first day. Chala calls vastayi. Anduke, don't mind. No problem, madam. Once again, sorry, Vishwa. నువ్వు అనుకున్న విధంగా నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోవడానికి నేనే కారణమయ్యాను. సో నాతో నేను సారీ చెప్పానని చెప్పు. మేడం, మీరేం ఫీల్ అవ్వకండి. వర్క్ ఫస్ట్, సెలబ్రేషన్ నెక్స్ట్, ఇది నా పాలసీ. ఈ విషయంలో ఈవెన్ సోనా కూడా నన్ను సపోర్ట్ చేస్తుంది. సో నా బర్త్డే సెలబ్రేషన్ మిస్ చేసుకున్నానని నాకేం బాధ కాలేదు. ఓకే, గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ విశ్వా. ఎక్స్క్యూజ్ మీ మేడం. Yes. ఇప్పుడైనా ఫోన్ ఆన్ చేసుకోవచ్చా? విశ్వా. మేడం, పొద్దున వచ్చేటప్పుడు నా కార్ చాలా ట్రబుల్ ఇచ్చింది. రెండు సార్లు ఆగిపోయింది. వెళ్ళాలంటే భయంగా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, డ్రాప్ చేస్తావా? ఏంటి మేడం, అంత రిక్వెస్ట్ చేయాలా? ఉన్నాడు, బైక్ తీసుకొస్తాను. విశ్వా, ఏంటి? నీ మొబైల్ కొంచెం ఇచ్చేళ్ళవా, నేను అర్జెంట్ గా ఫోన్ చేసుకోవాలి. నా మొబైల్ లో ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. తీసుకోండి మేడం. I'm so sorry Vishwa, I'm really sorry. It's okay madam. I'm really sorry Vishwa. It's okay, no problem. లేదు Vishwa, నాకు చాలా గిల్టీ గా ఉంది. తీసుకో, నా ఫోన్ తీసుకో, యూస్ చేసుకో. మేడం ప్లీజ్, పర్వాలేదు, మీరే ఉంచుకోండి, పర్వాలేదు. లేదు, సోనా ఎంతో ఆశగా నీకు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చింది. అలాంటి ఇన్స్ట్రుమెంట్ నా దగ్గర కూడా ఉందని అన్నాను కదా. ఇదిగో ఉంది. ఇది తీసుకుని సోమర్తనంతో యూజ్ చేయకపోవడం వల్ల ఏదేదో అయ్యింది. ఇదిగో, యూజ్ చేసుకో. అయ్యో మేడం ప్లీజ్, వద్దు, వదిలేయండి. సో నేను గిల్టీగా ఫీల్ అవుతూనే ఉండాలి అంతేగా? అయ్యో అదేంటి మేడం, ఈ మాత్రానికి అంత సీరియస్ అవుతున్నారు? సరే ఇవ్వండి, సోనా ఇచ్చింది పోయింది, ఇదే నాకు రాసి పెట్టుంది అనుకుంటాను. ఫైన్, నేను బైక్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వా, లేట్ అయింది. ఇక నువ్వు వెళ్ళు. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. విశ్వా, ఒకసారి నీ మొబైల్ నుంచి వెళ్ళు. స్విచ్ ఆఫ్ చేశాను, యూజ్ చేసుకో. చెప్పు. అసహ్యంగా లేదు మీకు? లేదు. ఛా, అలా అనడానికి సిగ్గుగా లేదు మీకు? లేదు. అసలు ఎందుకు ఇలా చేశారు? నిన్ను లొంగ తీసుకోవడానికి. సోనా నేను ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నాం, ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఐ డోంట్ కేర్. ఛా, ఈ విధంగా చేయకూడని చేస్తూ నన్ను లొంగ తీసుకోవడానికి నాటకం ఆడుతున్నారే, ఎందుకని? నీ ప్రశ్నలోనే దానికి సమాధానం ఉంది. ఏం కావాలి మీకు? మనిద్దరికి పెళ్లి జరగాలి. అది ఎన్నటికీ జరగదు. ఎందుకని? మీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఆ రోజు రాత్రి మాత్రం వయసు జ్ఞాపకం రాలేదా? మేడం మీకు బాగా తెలుసు, అదొక యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ వల్ల నా మనసుకి పెద్ద గాయం అయింది. అఫ్ కోర్స్ ఆ గాయం వల్ల కలిగిన నొప్పి నాకు సంతోషాన్ని ఇస్తుంది. లైఫ్ లాంగ్ నువ్వు ఆ నొప్పి నాకు కలిగిస్తూనే ఉండాలి. జరిగిందంత ఒక పీడకలు అనుకుని ఆ వెంటనే నేను చేసిన తప్పకి పశ్చాత్తాపడి ఆ విషయాలు పూర్తిగా మర్చిపోయాను మేడం. నేను మాత్రం జరిగిందని ఒక తీయని కలలా ప్రతి రోజు తలుచుకుంటూ సంతోషంగా ఉంటున్నాను. మేడం ప్లీజ్, నేను అదంతా పూర్తిగా మర్చిపోయాను. నీ వల్ల అయ్యింది, మర్చిపోయావు. నేను మాత్రం మర్చిపోలేకపోతున్నాను. అవును విశ్వా, నువ్వు దాన్ని ఎలా మర్చిపోగలుగుతున్నావు? నాతో ఇంత జరిగాక నువ్వు మరొక నెల పెళ్లి చేసుకుంటావు? కరెక్టే, నేను ఒప్పుకుంటాను. కానీ మేడం మీకు నాకు వయసులో వ్యత్యాసం ఉంది. అదేగా మళ్ళీ నువ్వు చెప్పబోతున్నావు? సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లేలాగా ఎందరో తమకంటే వయసులో పెద్దవాళ్ళని పెళ్లి చేసుకోవడం లేదా? మేడం ఈ ఎగ్జాంపుల్స్ జీవితం అనుకోకండి, ఇది ఇండియా, మనకంటూ ఒక కల్చర్ ఉంది. నాకు ఆశ్చర్యంగా ఉంది విశ్వా, కల్చర్ అంటున్నావు, వయసు వ్యత్యాసం అంటున్నావు. సెక్స్కి లేని వయసు వ్యత్యాసం పెళ్లికి మాత్రం ఎందుకు ఉండాలి? ఓకే ఓకే, అన్నెసరీ మాటలతో నేను నిన్నెవరికి వదిలిపెట్టదలుచుకోలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోక తప్పదు. బెదిరిస్తున్నారా? లేదు,
ప్రేమగా ఆజ్ఞాపిస్తున్నాను. నేను కాదంటే? జరిగిందంతా నీ సోనాకి చెప్పాల్సి ఉంటుంది. సోనా నమ్మదు. ఆఫ్ కోర్స్ నీ క్యారెక్టర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు. బట్ విత్ ప్రూఫ్ చెప్తే. జస్ట్ ఫర్ ఫన్ ఆ రోజు నా మొబైల్ ఫోన్ ని వీడియో క్యాప్చర్ మోడ్ లో ఉంచాను. చాలా బాగున్నాయి కదా, స్వీట్ మెమరీస్. ఇప్పుడేమంటా? మేడం ప్లీజ్ మేడం, ఇవన్నీ బయట పెట్టిన లైఫ్ పాడు చేయకండి మేడం, ప్లీజ్ మేడం. అలా అయితే నేను చెప్పినట్టు వింటావా? ఓకే మేడం. 10 రోజులు టైం ఇస్తున్నాను, సో నాకు ఇష్టం లేని విధంగా నడుచుకో. ఎంతవరకు తెలుసా? తను నిన్ను అసహించుకొని పెళ్లి వద్దు అనేంత వరకు. ఆ తర్వాత ఇండియా కల్చర్ అది ఇది అనే నీ కోసం మనిద్దరం ఫారిన్ కంట్రీకి వెళ్లి పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉందాం. డోంట్ వరీ, నాకు ఫారిన్ కంట్రీలో జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. ఓకే ఓకే మేడం. చాలు ఈ మేడం గిడవండం, ఇక మీదట రమ్య రమ్మి అంటూ ప్రేమగా పిలవాలి నన్ను. ఓకే ఓకే మేడం. సారీ రమ్మి. దట్స్ లైక్ ఎ గుడ్ బాయ్. టైం అయింది వెళ్ళు, ఇంట్లో వెతుకుతూ ఉంటారు. అనవసరంగా నేను తిట్టించడం నాకు ఇష్టం లేదు. బాయ్ గుడ్ నైట్. గుడ్ నైట్.